నన్న బండి, ఇది ప్రాబ్లం అని నీకు ఎలా తెలిసింది? వాటర్ కారుతుంది, లైట్ సుక్క సుక్క వాటర్ కారుతుంది. అది మొత్తం లూజ్ అయిపోయిందా? ఫ్యాన్ దగ్గర బేరింగ్ మొత్తం సెట్ సెట్ దాంట్లోనా? ఓకే, అది సౌండ్ అది సౌండ్ ఖచ్చితంగా వస్తే ఫ్యాన్ బెల్ట్ ఖచ్చితంగా సౌండ్ కనుక వస్తే బేరింగ్ పోయినట్లే. చెప్పండి. పంపు పంపు ఉంది. కిట్టు కిట్టు ఉంది కదా, ఇబ్బంది లేదు. సో మీరు చూస్తున్న ఈ 5310 బండి ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తుందండి. సౌండ్ రాకుండా ఉండడం కోసం అందులో బేరింగ్ పోయిందన్నమాట. సో ఆ బేరింగ్ సీల్ కిట్టు ఒక ఈ దీనికి సంబంధించి ఒక సీల్ కిట్ ఉంటుంది. ఆ కిట్ కిట్ మీకు ఇప్పుడు చూపిస్తాను, అది ఎంత ఖర్చు అవుద్ది. లేకపోతే ఇట్లాంటి ఈ ఆయిల్ లీకేజెస్ రావడం నుంచి ఇది గుర్తించడం జరిగింది. అంటే కూలెంట్ ఆయిల్ ఉంటుంది కదా, కూలెంట్ ఆయిల్ లీక్ అవుతుంది. సో దాని నుంచి అసలు ఏమైంది ఏంటి అనేది చూస్తే బేరింగ్ పోయిందని చెప్పి తెలిసింది. సో ఇప్పుడైతే మనం ఆ బేరింగ్ అయితే చూద్దాం. సో ఇది కిట్టు, కిట్లో వచ్చేసరికి మీకు ఇదైతే ఉంది బేరింగ్. ఈ కిట్లో ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. సో ఇదండి విషయం. సో మీకు ఫ్యాన్ బెల్ట్ దగ్గర ఎప్పుడైనా సౌండ్ రావడం కానీ ఆయిల్ లీకేజ్ కానీ ఇట్లా జరిగితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కిట్ కాస్ట్ వచ్చేసరికి 1180 రూపాయలు ఉంది. సో మీకు ఏదైనా నీడ్ అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్షిప్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మెకానిక్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.